యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునర్ నిర్మాణ పనుల్లో ప్రతి దశ ఎంతో మనకి చాలా ప్రముఖంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఆలయానికి భూమి పూజ చేసిన నాటి నుండి ప్రతి శిల్పాన్ని నిలబెట్టడము, ఒక ఆల్వార్ పిల్లర్ని నిలబెట్టడం అవనివ్వండి, ముఖమండపంలో ప్రతిదీ ఏ స్టోన్ పెట్టిన శిల్పులందరూ కూడా శాస్త్రం ప్రకారంగా పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణం అంతా కూడా చాలా శ్రద్ధగా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా మాఘ శుద్ధ విధియ రోజు మనం గడపని పెట్టుకోవడం జరిగింది గర్భాలయానికి. అదే దాని కొనసాగింపుగా ఈరోజు గర్భాలయ ద్వారాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఈ ద్వారం గుండా కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి దీనికి ప్రాముఖ్యతగా ఈరోజు మనకి స్థపతులు, ఆలయ అర్చకులు, స్థానాచార్య, ఇతర సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆలయ కవాట ద్వారాన్ని ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించిన అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని, తొందరలోనే ఆలయ పునర్నిర్మాణ పనుల్లో మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేయడానికి స్వామివారు మనల్ని అనుగ్రహించాలని కోరుతూ అందరికీ మరొకసారి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుతున్నాను.